ఫైనాన్షియల్ సర్వీసెస్ విత్త సేవలు తరగతిలో మనం నాలుగవ అధ్యాయంలో ఉన్నాం. నాలుగవ అధ్యాయం చివరి అంకం ఈరోజుతో మనం ముగించబోతున్నాం. ఇందులో గత తరగతుల్లో మనం పరపతి రేటింగ్ అనగానేమి, దాని యొక్క లక్ష్యాలు, అందులోని అంశాలు, దాని ప్రయోజనాలు మరియు లోపాలు, పరపతి రేటింగ్ ప్రక్రియను చేపట్టే విధానం, అదేవిధంగా పరపతి రేటింగ్ తాలూకు ప్రయోజనాలు, పరిమితులు, భారతదేశంలో పరపతి రేటింగ్ విధానం ఏ రకంగా ఉంది, ఏ ఏజెన్సీలు భారతదేశంలో పరపతి రేటింగ్ను పాటిస్తున్నాయి, క్రిసిల్ సంస్థ, కేర్ సంస్థ, అదేవిధంగా ఐసిఆర్ఏ సంస్థలు ఏ రకంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉండి భారతదేశంలో క్రెడిట్ రేటింగ్ విధానాన్ని అమలుపరుస్తూ వస్తూ ఉన్నాయి వంటి అంశాన్ని చూస్తున్నాం. గత తరగతుల్లో చూస్తూ వస్తున్నాం. ఇందులో ఇక భారతదేశంలో ఈ సంస్థలు ఇచ్చే రేటింగ్ సంకేతాలు ఏ రకంగా ఉంటాయో కూడా మనం గత తరగతుల్లో చూసి ఉన్నాం. ట్రిపుల్ ఏ, ట్రిపుల్ డబల్ ఏ, ట్రిపుల్ బి, డబల్ బి, బి, సి, డిఫాల్ట్, డి గ్రేడ్ వంటి అంశాలతో పాటు ధనాత్మక, రుణాత్మక విలువలను అవి ఏ రకంగా సూచించడం ద్వారా అందులో తిరిగి హెచ్చుతగ్గులను ఏ రకంగా చూపుతాయో ఆయా సంస్థలు మ్యూచువల్ ఫండ్స్కి కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లకు కానీ, బాండ్లకు కానీ, సెక్యూరిటీలకు కానీ జారీ చేసే సంకేతాలను గురించి తెలుసుకొని ఉన్నాం. ఇక తరువాత ఈక్విటీ అసెస్మెంట్ అనగానేమి, ఈక్విటీ గ్రేడింగ్ అనగానేమి, ఆ రెండింటికి గల తేడాలను తెలుసుకొని ఉన్నాం. తదుపరి మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ను స్థాపించే సంస్థలు ఏ రకంగా ప్రజల పొదుపులను చిన్న మొత్తాలలో సమీకరించి వాటిని తమ సౌకర్యార్థం ఎక్కడ వాటి వినియోగం ప్రయోజనకారిగా ఉంటుందో అక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటి నుండి లభ్యమయ్యే ప్రయోజనాలను పెట్టుబడిదారులకు అందజేస్తాయో చూసి ఉన్నాం. అందులో భాగంగా గత తరగతిలో మ్యూచువల్ ఫండ్లు, వాటి యొక్క లక్షణాలు మరియు మ్యూచువల్ ఫండ్లలోని రకాలను తెలుసుకొని ఉన్నాం. ఇవి గత తరగతి వరకు మనం తెలుసుకున్న అంశాలు. ఈ తరగతిలో మనం మ్యూచువల్ ఫండ్ యొక్క లక్ష్యాలు, ప్రాధాన్యతను తెలుసుకుని భారతదేశంలో ఈ మ్యూచువల్ ఫండ్ల విధానం ఏ రకంగా ఉందో చూద్దాం. మ్యూచువల్ ఫండ్ అంటే ప్రజల నుంచి పొదుపులను సేకరించి చిన్న చిన్న మొత్తాలలో, అంటే 10 రూపాయల ముఖ విలువ కలిగిన పత్రాలను జారీ చేయడం ద్వారా, ఆయా పథకాల ద్వారా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రజల నుండి మొత్తాలను సేకరిస్తాయి, వారి పొదుపులను సేకరిస్తాయి. వీటిని అలా జారీ చేయడం ద్వారా, అంటే ఆ కొనుగోలుదారులకు వారి ముఖ విలువ మేరకు వాటికి పత్రాలను లేదా సర్టిఫికెట్లను జారీ చేయడం ద్వారా పొదుపును స్వీకరించి ఆ పొదుపును సామర్థ్యానికి తగిన విధంగా ఆయా కంపెనీలలో కానీ, ఆయా సంస్థలలో కానీ, మూలధనాన్ని కోరుతున్న సంస్థలలో జారీ చేయబడినటువంటి వాటాలను, డిబెంచర్లను, బాండ్లను, ఇతర సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా వాటిల్లో పెట్టుబడికి అవకాశాన్ని కల్పిస్తాయి. వాటికి అవసరమైన మూలధనాన్ని అటుపక్క ఇస్తూ, ఇటుపక్క తమ చిన్న మొత్తాలను పెట్టుబడులుగా పెట్టలేని స్థితిలో ఉన్నటువంటి ప్రజల నుండి ఆయా మొత్తాల సేకరణ, రెండింటినీ చేపడుతున్న మధ్యవర్తి సంస్థగా మనం ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలను చూడవచ్చు. ఇట్లా వీటిని సేకరించిన విధానం ఎంత జాగ్రత్తగా సేకరించడం జరుగుతుందో ప్రజల నుండి, ఆ మొత్తాలను పెట్టుబడి పెట్టడంలో అంతే ప్రమాదం, రిస్క్ ఉన్నది కనుక వాటిని ఎక్కడ పెట్టుబడి పెడితే దానిపైన లభ్యమయ్యే ప్రయోజనం సక్రమంగా ఉంటుందో, తమ పెట్టుబడిదారులకు అందజేయడం జరుగుతుందో, వీలవుతుందో, ఆ ఉద్దేశం ప్రకారం పెట్టుబడులను పెట్టేందుకు గాను తమ వద్ద ఒక బృందాన్ని, అనుభవజ్ఞులైన బృందాన్ని నియమించుకొని వారి సలహా సహకారాల మేరకే పెట్టుబడులను వెచ్చించడం జరుగుతుంది, పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా ఆ రంగంలో నిష్ణాతులైన వారి నుండి సలహాలను పొంది ఆయా కంపెనీలలో,
కంపెనీలలోని వాటాలలో డిబెంచర్లలో తదితర పత్రాలలో సెక్యూరిటీలలో పెట్టుబడులుగా పెట్టడం ద్వారా మొత్తాలను ముఖ్యంగా భద్రతా సూత్రాన్ని పాటిస్తూ ప్రయోజనాన్ని పాటిస్తూ సూత్రాన్ని పాటిస్తూ సొమ్మును ఎవరైతే తమకు పెట్టుబడి రూపంలో పెట్టేందుకు పొదుపులను అందజేశారో వారికి ఆ ప్రయోజనాన్ని కల్పిస్తూ మూలధనం అవసరమైన సంస్థలకు వారి మూలధన అవసరాలను తీరుస్తూ మధ్యవర్తిగా ఈ మ్యూచువల్ ఫండ్లు పనిచేస్తున్నాయి. ఇలా పెట్టుబడి పైన వచ్చే లాభాన్ని పెట్టుబడిదారులకు పంచడం, కంపెనీలకు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడం, వ్యక్తులకు మధ్య అంటే చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు తమ మొత్తాలను పెద్ద పెద్ద సంస్థలలో పెట్టుబడులుగా వెచ్చించేందుకు అవకాశాన్ని కల్పించడం ఈ సంస్థలు చేపడతాయి. కనుక ఈ సంస్థలు కొన్ని లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఆ లక్ష్యాలను సాధించే దిశగా ఏర్పడి నడపబడుతూ ఉన్నాయి. వీటి లక్ష్యాలలో ప్రధాన లక్ష్యం గమనిస్తే ప్రజల నుండి పొదుపులను సమీకరించడం. అంటే చాలా చిన్న మొత్తాలలో తమ పొదుపును పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అంత చిన్న మొత్తాలను స్వీకరించే పరిస్థితుల్లో పెద్ద కంపెనీలు లేనప్పుడు, ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలో తెలియనప్పుడు వాటికి కష్టం కనుక ఆ మొత్తాలను తాను స్వీకరించడం చేస్తుంది ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థ. అందుకే ప్రజల నుంచి పొదుపులను వారి పొదుపులను చిన్న చిన్న ముఖ విలువల రూపంలో సేకరించడం ఈ ట్రస్టులు లేదా ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రధానంగా చేపట్టే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల నుండి పొదుపులను సేకరించడం జరుగుతుంది. ఇక రెండవది ద్రవ్య మార్కెట్లో, ఇక్కడ మార్కెట్ రెండు రకాలుగా ఉంటుంది. ఎక్కడైనా సరే విత్త మార్కెట్ రెండు రకాలు, ఒకటి ద్రవ్య మార్కెట్, మరొకటి మూలధన మార్కెట్. ద్రవ్య మార్కెట్ స్వల్పకాలిక అవసరాలను తీర్చేదిగా ఉండి చిన్న మొత్తాలను సకాలంలో వేగంగా పొందేందుకు తిరిగి వాటి చెల్లింపులు వంటి ప్రక్రియలను కలిగిన మార్కెట్గా చూడొచ్చు. స్వల్పకాలిక మార్కెట్ అంటాం దీన్ని. మూలధన మార్కెట్ దీర్ఘకాలిక మార్కెట్, అంటే సంస్థలకు అవసరమైన దీర్ఘకాలిక మొత్తాలను పొందాలంటే ఈ మార్కెట్లో ప్రవేశించి తమ సెక్యూరిటీలను అమ్మడం కొనడం చేయడం ద్వారా కొంటున్న వారికి కొంటున్న ప్రయోజనాలు, అమ్ముతున్న వారికి మూలధన అవసరాలను తీర్చే విధంగా ఉండేవి ఈ దీర్ఘకాలిక లేదా మూలధన మార్కెట్లు. ఇందులో ద్రవ్య మార్కెట్లో అంటే స్వల్పకాలిక మొత్తాలు వేగంగా లభ్యమై వాటిని పెట్టుబడులుగా వినియోగించేందుకు సిద్ధంగా ఉండే మార్కెట్గా ఈ మార్కెట్ను చెప్పవచ్చు. ఈ ద్రవ్య మార్కెట్లోకి ప్రవేశించడానికి ఒక సౌకర్యవంతమైన మార్గాన్ని ఈ మ్యూచువల్ ఫండ్స్ అందిస్తాయి. ప్రజలు తమ చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టేందుకు ఏ మార్కెట్లో ప్రవేశించేందుకు వారికి అవకాశం ఉండదు కనుక వారి అందరినీ కూడా ఈ ద్రవ్య మార్కెట్లో భాగస్వాములుగా చేసేందుకు ఈ ద్రవ్య మార్కెట్లో ప్రవేశించేందుకు ఒక మార్గాన్ని ఇవి అందజేస్తాయి. కనుక మ్యూచువల్ ఫండ్లు పొదుపులను ద్రవ్య మార్కెట్లో ప్రవేశించేందుకు ఒక మార్గంగా ఉపయోగపడతాయి. ఇక దేశీయ పొదుపులను ప్రోత్సహించి నిధులను లాభదాయకమైన పెట్టుబడుల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే దేశంలోని చాలా మంది వద్ద నుంచి పెద్ద మొత్తాలు, అంటే ఇక్కడ పెద్ద మొత్తాలు అనేది కాదు అర్థం, చిన్న మొత్తాలనే పెద్ద మొత్తంలో అంటే ఎక్కువ సంఖ్యలో సమీకరించుకొని వాటిని లాభదాయకంగా ఉన్న పెట్టుబడుల్లో పంపిణీ చేసేందుకు, అంటే ఉదాహరణకు ఒక సంస్థ 100 రూపాయల వాటాను విడుదల చేసింది అనుకుందాం, లేదా 1000 రూపాయల వాటాను ముఖ విలువతో విడుదల చేసింది అనుకుందాం. 1000 రూపాయల వాటాను వెచ్చించి కొనలేని చాలా మంది ప్రజలు తమ పొదుపులను అలాగే వృధాగా ఉంచేయడం జరుగుతుంది. అట్లా ఉంచినప్పుడు అవి వృధా కాకుండా ఉండేందుకు ఈ మ్యూచువల్ ఫండ్లు తోడ్పడి వారి పొదుపులను సమీకరించి 10 రూపాయల విలువతో సమీకరించిన ఒక 100 మంది వద్ద నుండి, 100 మంది పొదుపుదారుల వద్ద నుండి 10 రూపాయల మేరకు సమీకరించి ఆ మొత్తాన్ని 1000 రూపాయలుగా మార్చి పెట్టుబడిగా 1000 రూపాయల ముఖ విలువ గలిగిన వాటాను వీరందరి తరఫున తాను కొనుగోలు చేసి పెట్టుబడిగా మూలధనం అవసరం తీర్చేందుకు సంస్థకు ఉపయోగించడం జరుగుతుంది. ఈ రకంగా తమ చిన్న మొత్తాన్ని ఒక పెద్ద సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశాన్ని ఇది కల్పిస్తుందన్నమాట. ఈ రకంగా దేశంలో చాలా మంది చిన్న ఆదాయాలు కలిగిన వారి నుండి వారు తాము
తమ అవసరాలు పోగా మిగిలిన చిన్న చిన్న మొత్తాల పొదుపులను సమీకరించడం ద్వారా దానిని పెద్ద మొత్తంగా చేసి కలగలిపి లాభదాయకమైన పెట్టుబడిలో పెట్టడం ఈ సంస్థల యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలు పనిచేయడం చూడవచ్చు. ఇదే కాకుండా మూలధన మార్కెట్లో పెట్టుబడిదారులకు వాటాను కల్పించడం, ఇంతకు ముందే చెప్పుకున్నాం వారికి తమ చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేని మూలధన మార్కెట్లోకి కూడా వారిని భాగస్వాములుగా చేయడం, ద్రవ్య మార్కెటే కాదు మూలధన మార్కెట్లోకి కూడా ప్రవేశించేందుకు అవకాశం ఈ రకంగా వారికి కలుగుతుంది. ఇటువంటి చాలా మంది పెట్టుబడిదారుల నుండి సమీకరించిన మొత్తాలన్నీ కూడా ఒక్కటిగా చేసి పెద్ద పెద్ద మొత్తాలలోని సంస్థలు విడుదల చేసిన వాటాలలో, సెక్యూరిటీలలో, బాండ్లలో, డిబెంచర్లలో, ఇతర విత్త పత్రాలలో పెట్టుబడిగా పెట్టడం ద్వారా మూలధన మార్కెట్లోకి కూడా ఈ చిన్న పొదుపుదారులు ప్రవేశించేందుకు ఆస్కారాన్ని ఇస్తాయి. అంటే ఇక్కడ పెద్ద సంస్థల ఆదాలు కూడా పెద్ద రకంగానే ఉంటాయి, ఎక్కువగానే ఉంటాయి. వాటి డివిడెండ్ కానీ వాటి పత్రాలపైన వచ్చే ప్రతిఫలం కానీ అధికంగా ఉంటుంది. అటువంటి అధికమైన ప్రతిఫలాన్ని వీరందరూ పంచుకునే అవకాశం ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ చిన్న పొదుపుదారులకు కల్పిస్తాయి. అంటే ద్రవ్య మార్కెట్లో, మూలధన మార్కెట్లోకి వీరు ప్రవేశించి ఆయా మార్కెట్లలో సెక్యూరిటీల కొనుగోలు చేయడం ద్వారా లభ్యమయ్యే ప్రయోజనాలన్నీ కూడా ఇది వారికి అందజేస్తుంది. కనుక మూలధన మార్కెట్ అభివృద్ధిని మరియు స్థిరత్వాన్ని పెంచడంలో ఒక సంస్థ ఏజెంట్గా, ఒక ప్రతినిధిగా పనిచేస్తుంది. అంటే